చాలా రోజులు అయిపోయిందన్నమాట మన ఫ్రీ ఫైర్ ఓపెన్ చేసి. సో ఇంతకీ ఫ్రీ ఫైర్ లో ఏం నడుస్తుంది, విషయాలు విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇంతకీ ఈ మధ్య వీడియోస్ లో గ్యాప్ ఎందుకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? సో కొంచెం టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో మాత్రం గ్యాప్ అస్సలు ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి మనం గేమ్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఏదైనా కొత్తగా వీడియో చేద్దాం అబ్బా. అరే వాట్సాప్ నుంచి టెక్స్ట్ వచ్చింది, న్యూ మెసేజ్ ఫ్రమ్ గరణ బాబాయ్ అంట. అరే యార్, గరణ బాబాయ్ ఏదో మెసేజ్ పంపించాడు, ఇంతకది ఏంటో చూద్దామా? చూడాల్సిందే. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో మేడం వచ్చేసి ఏం పంపించారు, ఏంటిది అప్డేట్ తర్వాత లాస్ట్ జోన్ లో రివైవ్ చేస్తే లాగ్ అవుతుందంట, మైక్ వచ్చేసి ఆటోమేటిక్ గా స్విచ్ ఆఫ్ అవుతుందంట. అరే ఇది చూసారా, ఫేక్ డ్యామేజ్ అంట. ఈసారి ఫేక్ డ్యామేజ్ నిజంగా అవుతుందా లేదా మనం చెక్ చేద్దాం, ఇదే మన ఛాలెంజ్. సో యాక్చువల్లీ నేను ఫేక్ డ్యామేజ్ కోసం అయితే ఛాలెంజ్ చేయదలుచుకోలేదు. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే MI2B లైక్ స్నైపర్ తో ఛాలెంజ్ చేయాలని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఏం జరుగుతుందో చూద్దాం. మనకి స్నైపర్ కావాలంటే మనం వచ్చేసి ఖచ్చితంగా దిగాల్సింది బ్లూ జోన్ ఏరియాలో. సో బ్లూ జోన్ వచ్చేసి మనకి క్రాస్ రోడ్స్ లో ఉందన్నమాట. అరే యార్, స్టిల్ క్యాబిన్ చూస్తారా ఎంత ఉందో. సో మనం దిగేసరికి స్టిల్ క్యాబిన్ 6 వరకు వచ్చేసింది అబ్బా. 6 ఉంటే ఇంకా అక్కడ ఎవరు దిగుతారు, ఎవరు దిగే ఛాన్స్ కూడా లేదు అన్నమాట. ఇక్కడ కష్టపడి ఇక్కడున్న స్నైపర్స్ నన్ని లూట్ చేసుకొని ఇక్కడ నుంచి లూట్ ఏరుకొని వెళ్ళి ఎనిమీస్ ని కొట్టాలి. చూడండి, ఎవ్వరు కూడా మనతో దిగట్లేదు. సో ఫాస్ట్ గా లూట్ అయితే మనం కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు దొరికేటట్టుగా అస్సలు అనిపించట్లేదు. సో నిజంగా మీలో ఎంత మందికి ఫ్రీ ఫైర్ అనేది లాగ్ అవుతుంది? సో అక్కడ మీరు మెసేజ్ చూసారు కదా, అది రియల్ గా ఫ్రీ ఫైర్ నుంచి వచ్చిన మెసేజ్ అనమాట. సో ఏం పెట్టారంటే వాళ్ళు, సో ఫ్రీ ఫైర్ లాస్ట్ జోన్ లో రివైవ్ ఇచ్చేటప్పుడు మొబైల్ అనేది చాలా ఘోరంగా లాగ్ అవుతుందంట. సో అలానే ఫ్రీ ఫైర్ లో ఉన్న మైక్ వచ్చేసి మనం ఫ్రెండ్స్ తో మాట్లాడతాం కదా, సో లాబీలో ఉండేటప్పుడు ఆటోమేటిక్ గా గ్లిచ్ అయ్యి ఆఫ్ అయిపోతుందంట. సో ఇది ఎంతమందికి జరుగుతుందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. సో కామెంట్ చేసినట్లయితే నేను వెంటనే ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను ఫ్రీ ఫైర్ వాళ్ళకి. సో వెంటనే ఇంకొకసారి కూడా చెప్తాను, ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒక్కటి కూడా దొరికేటట్లేదు. ఓకే, స్నైపర్ ఏమో దొరికింది. స్నైపర్ ఏమో ఏం చేసుకోవాలి చెప్పండి, స్నైపర్ లేనిది. సో ఓకే, నాకైతే మాత్రం ఇప్పటివరకు ఫేక్ డ్యామేజ్ నేను ఫేస్ చేయలేదు. సో ఇప్పుడు చూద్దాం ఫేక్ డ్యామేజ్ ఉంటుందా ఉండదా అనేసి. ఒకనొకప్పుడు ఆండ్రాయిడ్లో అయితే మాత్రం తెగ ఫేస్ చేసేవాడిని. మీలో ఇప్పటికీ ఎవరన్నా ఫేక్ డ్యామేజ్ ఫేస్ చేసినట్లయితే నాకు ఒకసారి చెప్పండి, తెలుసుకోవాలని ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జనాలు అయితే ఎవరు కనబడట్లేదు. సో మనకి ఇంకా MI2B కూడా దొరకలేదు అనమాట. సో మొత్తం ఖాళీగా ఉంది. సో ఇంకా ర్యాంక్ పోస్టర్స్ కూడా ఎవరు కనబడదు. అరే ఎనిమి, వాట్ ద హెల్. సో ఎనిమి బ్యాక్ సైడ్ నుంచి పక్క నుంచి వెళ్ళాడు అనమాట. సో ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి. చూసారంటారా, అరే యార్ గుడ్డి నా కొడుకులా ఉన్నాడు, చూడలేదు. అరే యార్ చూడలేదు, చూడకుండా వెళ్ళాడు అనమాట. పాపం గుడ్డి వచ్చేసింది వాడికి, పక్క నుంచే వెళ్ళాడు. సో ఓన్లీ స్నైపర్ అనుకున్నాం కాబట్టి స్నైపర్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే MI2B హ్యాండ్లోకి వచ్చింది. రారా నాన్న, ఇప్పుడు రా, ఇప్పుడు కనబడు ఒకసారి. సో ఇప్పుడు కనబడితే చాలా బాగుంటుంది అనుకునే లోపే కనబడ్డాడు కుర్రాడు, అయిపోయింది. అరే యార్, ఒక బుల్లెట్ అయితే టచ్ అయింది. సో ఇంకోటి కొడితే అయిపోతాడు. సో క్రోనో వేసుకుని దజ్జాగా హీల్ చేసుకుంటున్నాడు. ఏరా బయటికి రావా, టెంప్ట్ చేయడం నీకు కదరా, నీకన్నా బాగా నాకొచ్చు. ఓకే, ఇంకొక బుల్లెట్ కొడితే అయిపోతాడు. అరే యార్, అంత స్పీడ్గా హీల్ చేసుకున్నాడా? ఇప్పుడు ఫేక్ డ్యామేజ్ ఏం పడలే కదా. ఓకే, ఫేక్ డ్యామేజ్ అయితే ఏం పడలేదు, ఫాస్ట్గా ఫినిష్ కూడా చేసేద్దాం. సో ఇక్కడ మనం లూట్ చేసేసరికి అప్పుడే 35 అలా వరకు వచ్చింది. ఇంకా ఎన్ని కిల్స్ వస్తాయి చెప్పండి. సో ఓకే, మనమైతే ఫాస్ట్గా లూట్ చేసుకుందాం. మనోడి దగ్గర MI2B ఉందన్నమాట. సో ఫాస్ట్గా ఇక్కడ నుంచి మనం వెళ్ళి ఎనిమీస్ అందరిని తాట తీసేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమీస్ ఇంకా 28 అలవ్ అయితే ఉందన్నమాట. సో మనమైతే వాల్స్ తీసుకుందాం. మనం మూవ్ అయ్యిన చిన్న చిన్న కొలిది, సో ఎనిమీస్ యొక్క అలవ్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. అసలు ఉండట్లేదు, ఎదురుగా ఎనిమి ఉన్నాడు. సో వాడు మనల్ని చూశాడా చూడలేదా, చూశాడా చూడలేదా, చూడనట్టున్నాడు, చూడలేదు, తలకాయ బద్దలు అయిపోయింది అనమాట. ఓపీ. సో హెడ్ షాట్ అయితే ఇచ్చేస్తాం. సో మనం ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం. ఇంకా వీళ్ళు టీమ్మేట్స్ ఉంటారా? ఉంటారు నాకు తెలుసు, అదిగోండి ఒకడు వెళ్తున్నాడు అనమాట. అరే యార్, హెడ్ కొడదాం అనుకున్నాడు, మిస్ అయింది, కవర్లోకి వెళ్ళిపోయాడు, గడ్డి కుప్ప వెనక దాగున్నాడు. వస్తున్నాను రా, వస్తున్నాను, ఈ దగ్గరగా వస్తున్నాను. సో ఇటు సైడ్ ఉన్నాడు, అటు సైడ్ వెళ్ళావా, రా బయటికి రా. బయటికి వస్తే అరే హెడ్ షాట్ కొడదాం అనుకున్నా. సో ఫైనలీ డౌన్ అయిపోయాడు అనమాట. ఓకే, సో 2 కిల్స్ అయితే కంప్లీట్ చేస్తాం. మీకు పక్క నుంచి ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తుందా? ఎందుకంటే కొంచెం ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, సౌండ్స్ రావచ్చు, అడ్జస్ట్ అయిపోండి. ఇక్కడ చూడండి, లాంగ్లో అయితే ఫైరింగ్ అవుతుందన్నమాట. సో పురుగట్రీ మ్యాప్ వచ్చేసి మనం చాలా రోజుల తర్వాత ఆడుతున్నాం అనమాట. చాలా గ్యాప్ వచ్చేసింది ఈ మధ్య, మన వీడియోస్కి గ్యాప్ వచ్చింది, పురుగట్రీ మ్యాప్ కూడా గ్యాప్ వచ్చింది. సో ఫైనల్లీ గ్యాప్ మొత్తం క్లియర్ చేస్తూ మిమ్మల్ని ఫుల్ సాటిస్ఫై చేయడానికి మళ్ళీ వచ్చేసాను. ఎదురుగా క్రాస్ ఫైట్ ఒకటి, రెండు, అరే రెండు బుల్లెట్లు కొట్టినా చావలేదు, అరే మూడు కొట్టాను రా, అరే నాలుగు. ఇది మాత్రం ఫేక్ డ్యామేజ్ అంతే కదా, ఫేక్ డ్యామేజ్.
4 times కొట్టాను. సో స్టీల్ వాడికి ఏం కాలేదు, గుర్తుపెట్టుకోండి. మన ఫ్రీ ఫైర్ వాళ్ళతో దీని గురించి మాట్లాడాలి. ఒకటి, సో ఇంకా నయ్య మనం ఇంకా చచ్చిపోలేదు, సో కిల్ వచ్చేసింది కాబట్టి హ్యాపీ. ఇంకా వాడి కిల్ వెళ్తే చాలా బాధపడాల్సి ఉంటుంది. 4 bullets కొట్టినా అరే వీడేంటి రా ఎక్కడి నుంచి అక్కడికి, అరే నో బ్యాక్ సైడ్, చుట్టుపక్కల ఎనిమిది తినేస్తున్నారు, వాడిని వదలకూడదు. సో వాడు వెళ్ళిపోతున్నాడు, బ్యాక్ సైడ్ ఒకడు ఉన్నాడు. జోన్ వచ్చేసి ఫార్వర్డ్ ఉంది కాబట్టి మనం బ్యాక్వర్డ్ వెళ్ళకూడదు. సో ఫార్వర్డ్ వెళ్ళాలి. ఆ బ్లాక్ హౌస్ నుంచి ఈ బ్లాక్ హౌస్కి వచ్చాడు, ఈ బ్లాక్ హౌస్ నుంచి ఇంకొక దగ్గరికి జంప్ అయిపోయాడు. మనిషి అయితే కనబడట్లేదు, సో మనం వచ్చేసి అతన్నే ఫాలో అయిపోతాం. ఇంకా బ్యాక్ సైడ్ అయితే అస్సలు నేను వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అక్కడ ఫుల్ టీమ్స్ ఉండే అవకాశం ఉంది. మన దగ్గర 2 snipers ఉన్నాయి కాబట్టి 2 short range వచ్చేసి అవాయిడ్ చేయాలన్నమాట. సో తప్పదు ఉన్నప్పుడు కొట్టాలి. కానీ ఇక్కడ మనిషి ఏడి, ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు. హెడ్ షాట్, అరే హెడ్ షాట్ కొట్టే టైంకి మూవ్ అయ్యాడు. అరే యార్ కాల్స్ వస్తున్నాయి అబ్బా. సో రికార్డింగ్ మధ్యన ఆఫ్ అయిపోయింది, కాల్స్ వస్తున్నాయన్నమాట. సో ఫైనల్గా డౌన్ చేసేసాం. సో ఇంకా ఫాస్ట్గా ఫినిష్ కూడా చేసేద్దాం. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఒకటి కొట్టాడనమాట. సో ఫుల్ టీమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇంకా మనం ఒకసారి అటు కూడా వెళ్ళి చూద్దాం, అక్కడ ఖచ్చితంగా ఎనిమీస్ ఉంటారు. సో ఎక్కడి నుంచి డైరెక్ట్గా మనం బ్లాక్ హౌస్ మీదకి జంప్ చేద్దాం. జంప్ చేసి అక్కడి నుంచి వచ్చే ఎనిమీస్ని అక్కడే నరికేద్దాం. ఓకే 2 MA 2 Bs, అదిగోండి అదిగోండి వెహికల్ అనమాట, కింద వెహికల్ ఉంది. 1, 2, 3, అరే చాలా ఎక్కువ మంది ఎనిమిస్ ఉన్నారు చూడండి. ఇక్కడ బైక్ హార్న్ కొట్టుకుని వాడి వెళ్ళిపోతున్నాడు. సో బైక్ హార్న్ వచ్చేసి ఇక్కడ ఎక్కువ వస్తున్నట్టుగా ఉన్నాయి. సో యాక్చువల్లీ ఫుల్ సౌండ్, అదిగోండి అదిగోండి వచ్చిందా. సో దాన్ని పట్టించుకోకండి, కొంచెం నాయిస్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లాంగ్లో ఎనిమి ఉన్నాడు, ఒక బుల్లెట్ కొట్టాం, ఇంకొకటి ఫైనల్గా డౌన్ చేసామన్నమాట. సో ఇంకా లాంగ్ లాంగ్, అదిగోండి వాడు రివైవ్ అవ్వడానికి ఫాస్ట్గా పారిపోతున్నాడు. ఎక్కడికి పోతారా తమ్ముడు, ఇంకొక బుల్లెట్, అరే యార్ షీట్ మిస్ అయిపోయాడు. రాయి వెనకమాలు ఉన్నాడనమాట. కింద నుంచి అయితే నాకు ఫుడ్ సౌండ్స్ వస్తున్నాయి, బట్ ఎనిమి అక్కడ. అరే వీడు 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 స్టార్టింగ్లో కొట్టాం కదా, వీడు మళ్ళీ వచ్చాడు క్రోనో వేసుకొని. అరే యార్ ఎన్నిసార్లు చేస్తావరా నా చేతిలో, ఈసారి కూడా నువ్వు చచ్చేదా నా చేతిలో. బయటికి రా, బయటికి రా. పైకి ఎక్కుతున్నాడు చూడండి వీడు, టాప్ ఫ్లోర్ అయితే ఎక్కుతున్నాడు. సో వీడు ఖచ్చితంగా కిందకు వస్తాడు. సో మనం ఈ సైడ్ నుంచి వెళ్దాం. వస్తాడు వస్తాడు వస్తాడు, వచ్చాడా? సో అదిగోండి వచ్చేసాడు అనమాట, కొడుతున్నాడు మనల్ని. ఓకే సో దాని బ్యాక్ సైడ్ ఉన్నాడు. బయటికి రా బయటికి రా బయటికి రా. అరే యా రీలోడ్ చేసే టైంలో వచ్చారా, రీలోడ్ లేకుండా ఉన్నట్లయితే నిత్త అలాకాయ మిస్ అయిపోయింది. ఈసారి ఇస్తా ఇస్తా. సో ఒక షార్ట్ అయితే తగిలిందనమాట. సో ఇంకొక బుల్లెట్ కొడితే అయిపోతాడు. బట్ 2 short range వచ్చేసి మనం చెప్పలేమన్నమాట ఎలా ఉంటుందో. మనం MA 2B కానీ ఏదైనా స్నైపర్ స్విచ్ చేసేటప్పుడు టైం అనేది తీసుకుంటున్నాడు. సో 2 short range కాకుండా కవర్ ఫైట్ ఆడడం చాలా ఉత్తమమైన పని అనమాట. సో ఇక్కడ 6 kills మాత్రం వచ్చాయి, కానీ ఆ 6 kills కూడా ఎక్స్ట్రాడినరీ కొట్టామన్నమాట. సో ఇంకా చాలామంది ఎలా ఉన్నారు కాబట్టి కిల్స్ అన్ని మనకే ఇక. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనడు బయటకు వచ్చే అవకాశం లేదు, భయపడ్డాడు అనమాట. స్టార్టింగ్లో మన చేతులు చనిపోయాడు కాబట్టి పారిపోతున్నాడు. అరే ఎస్కేప్ అయ్యాడు. వీటిని మనం ఈ విధంగా వెళ్ళినట్లయితే మనం అయిపోతాం, ఎందుకంటే లాంగ్ రేంజ్ ఎనిమిస్ ఉన్నారు. సో ఇందాక మనకు ముసిల్ తాత వచ్చేసి ఒక లాంచ్ ప్యాడ్ ఇచ్చాడు, మినీ లాంచ్ ప్యాడ్. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం సేఫ్ జోన్కి. సో ఈ 3 houses దగ్గర దిగినట్లయితే సేఫ్ ఉంటాం. ఓపీ. సో మనం వచ్చేసి ఈ 3 houses దగ్గర దిగామన్నమాట. సో ఇప్పుడైతే మనం కవర్లోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ వీడు ఎక్కడికే వచ్చాడు, వీడు ఇక్కడికే వచ్చాడు మనల్ని. అరే మన వైపు స్కోప్ పెడుతున్నట్టుగా ఉన్నాడు, అయిపోయాడు. ఇంకెవరినో కొడుతున్నాడు. ఎన్నిసార్లు చస్తావరా సీనా నా చేతిలో. ఓకే 6 kills అయితే కొట్టానమాట ఎదురుగా. అరే ఫుల్ టీమ్ వచ్చేసింది. సో ఒక్కడినైతే మనం డౌన్ చేసామన్నమాట. ఇంకా లాంగ్లో వచ్చేసి ఇద్దరు ఉన్నారు. అరే మిస్ అయిపోయింది. వీళ్ళు వచ్చేసి జోన్కి మూవ్ అవుతున్నారు, మనం జోన్లో కూడా లేవన్నమాట. ఇక్కడి నుంచి మనం బౌండరీ యూస్ చేసుకుందాం. సో ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తాడు, ఒక బుల్లెట్ కొట్టాం, ఇంకొక బుల్లెట్. రీలోడ్ ఏంట్రా రే, అయిపోయింది. సో ఇంకా 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 రిమైనింగ్, ఇంకొకడు ఉండాలి. అదిగోండి అదిగోండి వాడు కూడా వెళ్తున్నాడు అనమాట, అయిపోయాడు. అరే ఎంతమంది డౌన్ అవుతారా రే. సో ఇంకొకడు ఉన్నాడనమాట వీళ్ళ టీమ్మేట్లో వచ్చేసి. సో మనం అయితే ఫాస్ట్గా వీళ్ళైతే ఫినిష్ చేయాలి. 10 kills అయితే కంప్లీట్ చేస్తాం. ఇంకా 13 అయితే ఉంది. ఫాస్ట్గా జోన్కి అయితే మూవ్ అవ్వాలి. ఓ ఇది ఒకటి రా రే, ఈ 20% బ్యాటరీ తినేస్తుంది మనల్ని. సో వాడికి కూడా ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం. నో, హెచ్పీ వచ్చేసి చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. ఇక్కడి నుంచి మనం ఫాస్ట్గా సేఫ్ జోన్లోకి వెళ్ళిపో. అమ్మయ్య వచ్చేసాం, నో వరీ. సో సేఫ్గా ఉన్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనమైతే బూయా అయితే కొట్టేద్దాం. సో MA 2B ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే, అదే స్నైపర్ ఛాలెంజ్. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా క్రాస్ ఫైట్స్ అవుతున్నాయి. సో మనం వచ్చేసి ఆ క్రాస్ ఫైట్స్ దగ్గరికి వెళ్ళి అదే లాంగ్లో నుంచి మనం అయితే కొట్టేద్దాం ఒక్కొక్కరిని. వస్తున్నా, వెయిట్. సో వాళ్ళైతే కొట్టేసుకుంటున్నారు అనమాట. టవర్లో వచ్చేసి ఒకడు ఉన్నట్టుగా ఉన్నాడు, బట్ అక్కడైతే వాడు కనబడట్లేదు అనమాట, బయటికి రావట్లేదు. లాంగ్లో ఎనిమి. సో మనమైతే ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. 2 bullets, అరే 3 bullets కొట్టా, అరే డౌన్ అవ్వలేదు ఏంటి, అరే 4 కొట్టారు, అరే అరే ఏమైంది, అరే ఎవడో కొట్టేశాడు. నో, అరే షిట్ యార్, ఏమైంది ఇప్పుడు ఎంతకి, నాకేం అర్థం కాలే, అన్నిసార్లు కొట్టా కదా, అరే ఏం జరిగింది రా రే, అరే ఏం జరిగిందో నాకైతే అస్సలు ఏం అర్థం కావట్లేదు. ఒక్కసారి మళ్ళీ చూడాల్సిందే. ఒకటి, 2, 3, 4
నాలుగు షార్ట్లు కొట్టాను ఫేక్ డ్యామేజ్. ఇంకా ఫ్రీఫైర్ వాళ్ళకి పెట్టేయాల్సిందే వీడియో వచ్చేసి. సో వాళ్ళకైతే పెట్టేశాను వీడియో వచ్చేసి. సో రిప్లై ఇంకా రాలేదేంటే, ఎంతసేపు వెయిట్ చేయాలి? రిప్లై 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 ఎంతసేపు? అరే వచ్చేసింది, ఏంట్రా ఇది?